ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే 152 కొంటే ఒకటి ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మధ్య తెలంగాణ అసెంబ్లీలో కాసేపు మాటల యుద్ధం నడిచింది. బీజేపీతో బీఆర్ఎస్ ది ఫివికాల్ బంధంగా విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అనేక సందర్భాల్లో ఈ విషయం బయటపడిందన్నది ముఖ్యమంత్రి వాదన. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు బదులిస్తూ ఈ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఆపే సీఎం విమర్శలను ఖండించారు పోచారం. బీజేపీతో బీఆర్ఎస్ కు ఎలాంటి అనుబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఒకవేళ బీజేపీతోనే మా పవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించారు. తమరు అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి ఏమవసరం సార్? అడగదాల్సింది మేమే ఉండుంటాం కదా. 100 మందిని అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలి చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేదు. అది తమరికి తమ రిపోర్ట్ ఎత్తదు కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభలే ఉన్నారు, మా నాయకులు మార్చుకోవాల్సిన అవసరం రాలేదు, రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకెవరు అడగాల సార్? మేమే 100 మంది ఉన్నాం కదా ఇక్కడ పోయినసారి పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ, ఎంఐఎం పార్టీ. దయచేసి దాని